నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ళ నొప్పుల నుండి విముక్తి. స్వచ్ఛమైన తెలుగు మట్టి నుంచి పుట్టిన సినిమా బలగం తెలంగాణ యాస నుంచి మొదలు పెడితే పల్లెవాసుల అమాయకత్వం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, తండ్రిపై పిల్లలకున్న ప్రేమ, ఇంటి పెద్ద చనిపోతే పరిస్థితి ఎలా మారిపోతుంది, అందులోనూ కాకిముట్టుడు అనే చిన్న కాన్సెప్ట్ తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు డైరెక్టర్ వేణు. ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ అద్భుతమైన సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలోకి దిగనుంది. నిన్న మొన్నటి వరకు కమిడియన్ గా ఎన్నో క్యారెక్టర్లు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. సడన్ గా డైరెక్టర్ అవతారం ఎత్తేసరికి ఎవ్వరూ నమ్మలేదు. సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. సడన్ గా థియేటర్ లో సినిమా విడుదలైంది. ఒకరు సినిమా చూసి 10 మందికి చెప్పారు, ఆ 10 మంది ఇంకొంతమందికి. అలా ఎలాంటి హై బడ్జెట్ ప్రమోషన్స్ లేకుండా సినిమా ప్రజలకు చేరువైంది. జనం మనసులకు నచ్చింది. ఆ సినిమాను ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. అరే, మన చుట్టాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారే అని అనుకునేలా క్యారెక్టర్ డిజైనింగ్ చేశారు వేణు. అక్కడే సక్సెస్ ఫార్ములా వారిని బాక్సాఫీస్ వద్ద కింగ్లను చేసింది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను అందుకున్న బలగం సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. లాస్ ఏంజల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో సైతం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీగా కేటగిరీలోనూ అవార్డులను అందుకుంది. అంతేకాకుండా వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో సైతం బలగం మూవీ ఏకంగా 4 కేటగిరీలో అవార్డులను కైవసం చేసుకుంది. ఇలా బలగం మూవీ గ్లోబల్ రేంజ్లో బజ్ క్రియేట్ చేయడం మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ దారిలోనే నడుస్తున్నట్లు కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ స్టేజ్ పై ఇండియన్ సినిమా సత్తా చాటింది. ఇప్పుడు బలగం కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ విషయాన్ని స్వయానా దిల్ రాజే తెలిపారు. బలగం మూవీని ఆస్కార్ బరిలో దించేందుకు ట్రై చేస్తున్నాం, అందుకోసం అవసరమయ్యే బడ్జెట్ ను కూడా రెడీ చేసుకుంటున్నాం అని ఆయన చెప్పారు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. నాటు నాటుకు ఏ రేంజ్ లో అయితే ఆదరణ లభించిందో బలగం కూడా అదే రేంజ్ లో పాపులారిటీ వచ్చి ఆస్కార్ స్టేజ్ పై మరోసారి తెలుగు సినిమా సత్తా చాటాలి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో లేకుండా రిలీజ్ అయిన సినిమా బలగం సత్తా చాటింది. సడన్ గా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ థియేటర్లో మాత్రం క్యూ తగ్గలేదు. ఇక పల్లె పల్లెలా ఈ సినిమా కోసం పెద్ద తెరలను ఏర్పాటు చేసి ఊర్లోని జనంతో కూర్చోబెట్టి చూపిస్తున్నారు. సినిమా చూసి కన్నీళ్లు పెట్టని వారంటూ లేరు. ఓ చోట అయితే సినిమా చూసి అన్నదమ్ములు కలిసిపోయారు. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది బలగం. సో ఈ బలగం ఆస్కార్ బరిలో నిలిచేందుకు రెడీ అయింది. అంతా మంచి జరిగి ఆస్కార్ అవార్డుల్లో బలగం చిత్రానికి రావాలని మనము కోరుకుందాం. లెట్స్ విష్ బలగం టీమ్ ఆల్ ది బెస్ట్. Thank you.